ఈ నెల 10వ తేదీ నాడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సభకు అనకాపల్లి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా ఏపీ ఎంఆర్పీఎస్ శ్రేణులకు ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ముందుర్తి సుబ్బారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రతినిధుల బృందం పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులకు కార్యకర్తలకు కరపత్రాలను అందజేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుమారు 2 కోట్ల మంది మాదిగలకు మంద కులాలకు సామాజిక న్యాయం జరిగే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉందుర్తి ప్రసాదరావు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏడిది వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తరతరాలుగా సమాజానికి సేవలు అందించి అనగారిపోతున్నటువంటి మాదిగ అనుబంధ కులాలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పి సుమారు 3 దశాబ్దాలుగా మేము చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి ఈ రాష్ట్రంలో దేశంలో అన్ని పార్టీలు బాహాటంగా మద్దతు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో 3 పర్యాయాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసినప్పటికీ 2000 సంవత్సరంలో వర్గీకరణ జీవన ఒక చట్టం ద్వారా తీసుకొచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో మళ్ళీ వర్గీకరణ ఆఫ్ చేయడం, ఆనాటి నుంచి ఆ మాదిగ అనుబంధ కులాల విద్యా ఉద్యోగ సాంఘిక సంక్షేమ ఆర్థిక రంగాల్లో వెనకబడిపోయి ఉన్న సంగతిని మేము మళ్ళీ ప్రభుత్వాలకు విన్నవిస్తున్న తరుణం మీకు తెలిసిందే. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ పేరుతో వేసిన కమిషన్ కూడా వర్గీకరణ చేయడం సమంజసమని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయం 2012-13 సంవత్సరంలో మన అందరం చూసాం. మరి ఆ నివేదికను కానీ గతంలో జస్టిస్ రామచంద్రరాజు గారి నివేదికను కానీ పరిగణలోకి తీసుకుని, అంతకు ముందున్న లోకూర్ కమిషన్ నివేదికను కానీ పరిగణలో తీసుకుని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం 15% రిజర్వేషన్లో షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న 59 ఉపకులాలకు వారి వారి యొక్క జనాభా దామాసా ప్రకారం సమాన వాటాలు అందించే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వర్గీకరణకు మద్దతైన లేఖ ఇచ్చిన సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేసి తీరుతా ఉన్న ఆనాడు బీజేపీ అధినాయకత్వం అలాగే నరేంద్ర మోడీ గారు వారి మేనిఫెస్టోలో కూడా తెలియజేస్తున్నారు. మరి 8 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కూడా ఈ అంశాన్ని వర్గీకరణ అంశాన్ని పెడచేమని పెట్టడం దానికి కారణం ఏంటో కూడా తెలియజేయాలని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈనాడు ఆయన జాతీయ కార్యవర్గ సమావేశానికి కానీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఓపెనింగ్ కానీ వస్తున్నప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 2 కోట్ల మంది షెడ్యూల్ కులాల మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగే అంశం పట్ల పాజిటివ్గా స్పందించాలని చెప్పి ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్ని పరిగణలోకి తీసుకుని మాకు న్యాయం చేయకపోతే కనుక ఈ నెల 10వ తేదీ నాడు తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వేలాది మందితో ఏర్పాటు చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి జిల్లా నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని రాష్ట్ర ప్రతినిధి బృందంగా మేము ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ పాయకరావుపేటలో మీడియా పత్రికా ప్రతినిధులు మరియు మీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో కూడా కలిసి మేము మా యొక్క డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలు మాదిగ అనుబంధ కులాలకి సామాన్యం చేసే దిశగా న్యాయం చేసే దిశగా ముందుకు అడుగులు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.